హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో శనగపప్పుతో రెండు కమ్మనైన కర్రీస్ ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెండు కర్రీస్ కూడా ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా తక్కువ టైంలో తయారవుతాయి. పైగా వీటిని చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే చాలా అంటే చాలా కమ్మగా చేసుకోవచ్చు. మనం ముందుగా చేసుకునే కర్రీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ శనగపప్పు కర్రీ. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం పదండి. శనగపప్పు కర్రీయే కదా అని అలా చూసి వదిలేకండి. సరిగ్గా చేస్తే ఇది మటన్ కన్నా ఇంకా ఎంతో టేస్టీగా రిచ్ గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలేం లేనప్పుడు లేదా ఏం వండాలో తోచినప్పుడు సింపుల్ గా పప్పు డబ్బాల వైపు చూడండి. చూసారా, అయితే ఒక కప్పు శనగపప్పుని తీసుకుని ఈ ఎమ్మె కర్రీని చేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకి తిన్నా సూపర్ గానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ని చూసేద్దాం రండి. ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే నిలువుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలకు మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. వేరే కర్రీస్ లా కాకుండా ఈ శనగపప్పు కర్రీలోకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్న టేస్ట్ అనేది సూపర్ గానే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకుని ఆయిల్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఉప్పుని వేసి ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని బిజీ మార్నింగ్ అవర్స్ లో వర్కింగ్ ఉమెన్ చేసుకోవాలంటే కుక్కర్ లో సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. కుక్కర్ లో అయితే జస్ట్ అలా 15 నిమిషాలలోనే రెడీ అయిపోతుంది. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో గంట పాటు నానబెట్టుకున్నటువంటి 1 కప్పు శనగపప్పుని వేసి ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పుని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకుంటేనే శనగపప్పు మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా ఉడుకుతుంది. మరి ఒక మంచి కమ్మనైన టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పప్పుని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 1-2 నిమిషాల పాటు పప్పుని వేగనివ్వాలి. అప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని పోసి ఇలా లైట్ గా కలుపుకుని మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే పప్పు ఇలా ఉడుకుతుంది. అప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్ కి సరిపడ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోకి కాంబినేషన్ లాగా ఏదైనా వెజిటేబుల్ ని వేసుకోవాలనుకున్నప్పుడు బంగాళాదుంపల్ని వేసి చేశారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి 2 సన్నగా కట్ చేసుకున్న టమాటోలు వేసి మూత పెట్టి టమాటోలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా లైట్ గా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ ని యాడ్ చేయాలి. ఈ కర్రీని చపాతీలోకి ప్రిపేర్ చేసుకోవాలంటే వాటర్ ని పోయకుండా ఈ స్టేజ్ లోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసి దించేయొచ్చు. నేను ఈ కర్రీని రైస్ లోకి చేసుకుంటున్నాను కనుక లైట్ గా వాటర్ ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కర్రీని చివరిగా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొన్ని కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు వేసి మిక్స్ చేసుకుని చివరగా 2-3 నిమిషాల పాటు కర్రీ కంప్లీట్ గా కుక్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి. కర్రీ ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, కర్రీని చూస్తుంటేనే మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. మరి ఈ కర్రీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి మిమ్మల్ని ఏమని మెచ్చుకున్నారో కింద కామెంట్స్ లో తెలియచేయండి. శనగపప్పు కర్రీని ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు కాలీఫ్లవర్ శనగపప్పు కాంబినేషన్ లో కర్రీని ఎలా చేయాలో చూద్దాం. రెగ్యులర్ గా చేసే కాలీఫ్లవర్ కర్రీ బోర్ కొట్టినప్పుడు వాటితో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఈ కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్నట్టు ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు, కేవలం 1/2 గంటలోనే రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ కర్రీని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక 3-4 సగానికి చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు అల్లం మరియు వెల్లుల్లి యొక్క ఘాటు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 గంట పాటు నీళ్లలో నానబెట్టుకున్నటువంటి 1 కప్పు శనగపప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పుల్ని ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, మరియు పప్పు విరగకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా కాలీఫ్లవర్ ముక్కలు అనేవి చిన్నగా ఉంటేనే టేస్ట్ అనేది ఫెంటాస్టిక్ గా వస్తుంది. లేదంటే మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి.
5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒక రెబ్బ కరివేపాకు వేసి మరొకసారి లైట్ గా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకుని ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి మొత్తమంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కారం వేసాక కర్రీ కొద్దిగా డ్రైగా అవుతుంది, కాబట్టి అవసరమైతే కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేశాక సన్నగా తరిగిన 2 టమాటోలు వేసి కలపకుండా 6-7 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో టమాటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోలు సాఫ్ట్ గా ఉడికాక మూత తీసి ఇలా ఒకసారి లైట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ ని పోయాల్సిన అవసరం లేదు, కాలీఫ్లవర్ నుండి వచ్చే వాటర్ తోనే కర్రీ ఉడికిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక 1/2 టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలుపుకొని చివరగా 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 2 నిమిషాలు అయ్యాక ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ కాంబినేషన్ కర్రీ అయిన కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టు. అన్నట్టు ఈ కర్రీలోకి కాలీఫ్లవర్ ప్లేస్ లో క్యాబేజ్ వేసి ప్రిపేర్ చేసిన సూపర్ గానే ఉంటుంది. ఆ రెసిపీని నేను ఎప్పుడైనా మరొకసారి పోస్ట్ చేస్తాను. ఈ కాలీఫ్లవర్ కర్రీ రైస్ రోటీ అని తేడా లేకుండా దేంట్లోకైనా డెలిషియస్ గా ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించాయి ఈ 2 రకాల టేస్టీ శనగపప్పు కర్రీస్? నచ్చితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.